ఏంట్రా స్పీడు, చూస్తుండగానే టక్కన క్రాస్ చేసి వచ్చారు. ఆఫీస్ నుంచి అర్జెంట్ కాల్ బాబాయ్, వెళ్ళాలి. నీతో చెప్తే పంపని ఇలా కాల్ చేద్దాం అనుకున్నాను. ఆరేళ్ళప్పుడు అన్ని వదిలేసుకుని నా కోసం సైకిల్ వేసుకుని వెనకొచ్చేసినాడు రా. నువ్వు ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందని వెళ్తున్నావా? అది కాదు బాబాయ్. అబద్ధం తెలుసురా బాబాయ్. ఒకటి అడుగుతా, నిజం చెప్తావా? మహా ఇష్టపడింది ఎవరిని? తెలిసిందే కదరా, నిన్నే. నిన్నే తెలిసిందిరా, నాకు కూడా. ఎవరి గురించి అయితే నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను? తనే తీసుకొచ్చి డైరీ ఇవ్వడం, తన గురించి ఇలా రాయడం కొత్తగా రెక్కలొచ్చినట్టు అనిపించింది. అభి, నేనేం చెప్పినా సింపుల్ సింపుల్ అంటుంటే నేను చెప్తుంది తనకు అర్థమవుతుందా లేదా అనుకునేదాన్ని. నన్ను అర్థం చేసుకోవడం తనకు చాలా సింపుల్ అని నెమ్మదిగా తెలిసింది. నువ్వు వెళ్ళగలవు అని జస్ట్ ఒక మాట అనేవాడు దొరికితే చాలనుకున్నాను. అలాంటిది వెళ్దాం పదా అని నా వేలు పట్టుకుని నన్ను తీసుకెళ్లాడు. అభి అంటే నాకు చాలా ఇష్టం అని తనతో చెప్పేద్దాం అనుకున్నాను. ఇంతలో అభి వాసు బెస్ట్ ఫ్రెండ్స్ అని వాసు కూడా నేనంటే ఇష్టం అని తెలిసింది. అభితో చెప్తాం అనుకున్న మాటలు కాస్త మౌనంలోకి వెళ్ళిపోయాయి. నేను నాలో ఉండగలిగేది ఉండేలా చేసింది అభి. తన్ని కలిసి నా మనసులో ఉన్నది చెప్తాం అనుకున్నాను. అభి, అమ్మా ఒకసారి కలుద్దామా? షూర్. హే, కరెక్ట్గా నిన్ను కలుద్దాం అనుకుంటున్నాను, ఇంతలో నువ్వే కాల్ చేస్తావు. తెలిసిపోతుందా నీకు? ఇంట్లో వాళ్ళు కాల్ చేశారు, కాన్సర్ట్ వీడియో చూసాం, యూ సో ప్రౌడ్ ఆఫ్ యూ మహా అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అభి. యాక్చువల్లీ ఇద్దరు వచ్చి నాకు మీ ఇష్టాన్ని చెప్పిన రోజే చెప్పేసి ఉండేదాన్ని అభి, నువ్వంటేనే ఇష్టం అని. బట్ బాసు, నా ఫీలింగ్స్కి అంత రెస్పెక్ట్ ఇస్తూ నేనంటే ఇష్టం అని చెప్తుంటే వెంటనే కాదని తన్ని హర్ట్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. ఇప్పుడు ఇంకా లేట్ చేసే కొద్దీ బాసు నా మీద హోప్స్ పెంచేసుకుని తర్వాత కాదంటే చాలా బాధపడతాడని ఈ కొద్ది రోజులు తన్ని దగ్గర నుంచి చూసాకే అర్థమైంది. తప్పు చేశానేమో అభి, ఆ రోజే చెప్పుకుంటా. నాకంటే బాగా వాసు గురించి నీకే ఎక్కువ తెలుసు, ఎలాగైనా నువ్వే మాట్లాడు. వాసు చాలా సెన్సిటివ్ మా, బా ఎమోషనల్ టైప్. వాడికి నాకు ఒకటే తేడా, అనుకుందే నన్ను నిజం కాకపోతే నేను సింపుల్గా తీసుకుని మూవ్ అని అయిపోతాను, కానీ వాడు అక్కడ అయిపోతాడు. నువ్వంటే ఇష్టం నాతో చెప్పినప్పుడు వాడితో ఫేక్గా ఉండకూడదు, జెన్యున్గా ఉండాలని ఆలోచించానే తప్ప వాడు నేను ఎంత సీరియస్గా తీసుకుంటాడు నేను మాత్రం ఊహించలేకపోయాను. తప్పు చేసిన నువ్వు కాదు మా, నేను. ఎవరి వల్ల వాడి సంతోషం దూరం అయితేనే తట్టుకోలేను. అలాంటిది వాడి సంతోషం నువ్వేం తెలిసాక కూడా నేను అలా కాదు మహా. నా వల్ల నువ్వు అవునన్నా కాదన్నా రేపు నా ఫ్యూచర్ ఏదైనా విల్ ఆల్వేస్ బీ ఏ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అనుకున్నాను నేను. కానీ నువ్వు అంటే నీ ఫ్యూచర్ అనుకుంటున్నాడు వాడు మహా. వాడు నేను, నన్ను నువ్వు అర్థం చేసుకున్నంతగా ఇంకెప్పుడు అర్థం చేసుకోలేరు. అంటే నీలా మన రిలేషన్షిప్ని సింపుల్గా తీసేసుకుని నన్ను మూవ్ అయిపో అని చెప్తున్నావు అంతేగా? సో డిసైడ్ అయ్యవచ్చు. కలుద్దాం అని అడిగింది నా కోసం కాదు. వాసు చాలా మంచోడు మా. అభి ప్లీజ్, వాసు చాలా మంచోడు, చాలా బాగా చూసుకుంటాడు. ఏ అమ్మాయికైనా వాసు లాంటి వాడిని పెళ్లి చేసుకోవడం చాలా లక్కీ, అదంతా నాకు తెలుసు. నేను తెలుసుకోవాలనుకుంటుంది అది కాదు,
ఇంకాసేపు మన గురించి మాట్లాడటం వల్ల నీ డిసిషన్ లో చేంజ్ అయితే ఉండదుగా. ఒక అమ్మాయి ఒకరిని లవ్ చేస్తే ఇంట్లో వాళ్ళు కాదంటే ఆర్గ్యూ చేయొచ్చు, ఇష్టపడేవాడే కాదంటుంటే ఆర్గ్యూ చేయడం ఫూలిష్నెస్ కదా. వాళ్ళకి వీళ్ళకి నచ్చినట్టు నేనుండడం ఏంటి? నాకు నచ్చినట్టు నన్ను ఉండమని చెప్పిన నువ్వే ఇప్పుడు నీకు నచ్చినట్టు నన్ను ఉండమంటున్నావు. బాగుందబి, ఒకటి మాత్రం నిజం, నువ్వంటే నాకెంత ఇష్టం అంటే నీకోసం నిన్ను కూడా వదులుకునేంత. నిన్ను ప్రేమించే అమ్మాయి నీకోసం ఏడిస్తే చాలన్నావు, ఇప్పుడు మొత్తానికి ఏడిపించేశావు. ప్రేమించిన అమ్మాయి కంటే ఎక్కువ చిన్నప్పటి నీకు అమ్మ ఎక్కువ ఇష్టమా నాన్న ఎక్కువ ఇష్టం అని అడిగితే కాసేపు ఆలోచించుకుని అమ్మ అని చెప్పేవాడిని. ఇప్పుడు నువ్వు అడిగిన దానికి ఆలోచించక్కర్లేదమ్మా, వాడికంటే నాకైతే ఎక్కువ కాదు. ఓ ఫ్రెండ్ గా ఈ విషయాన్ని సింపుల్ గా తీసుకుని ఎప్పటిలాగా నువ్వు ఉండగలిగేమో, కానీ నువ్వు నా కళ్ళు ముందున్నా ఏం జరగనట్టు మామూలుగా ఉండగలిగేంత సింపుల్ కాదవి నాకు. నువ్వు వాసు కోసం నన్ను నేను చెప్పిన మాటను అర్థం చేసుకుని వాసుని వదిలేసి వెళ్ళిపోయాడని తెలిసింది. అభి వెళ్ళాక కొద్ది రోజులు కష్టం అనిపించింది, తర్వాత వాసు కేరింగ్ సిన్సియారిటీ తను చూపించిన ప్రేమ ఆ బాధని మర్చిపోయేలా చేశాయి. ఇద్దరి ఫ్యామిలీస్ చాలా హ్యాపీ, ఇంకో నెలలో పెళ్ళి, అంతా బాగానే ఉంది. కానీ ఒక్క ప్రశ్న మాత్రం ప్రతి క్షణం నన్ను తరుముతూనే ఉంది, నేను అభిని ఇష్టపడిన విషయం వాసుతో చెప్పాలా వద్దా. తెలిసి తెలియని వయసులో ఒకసారి నీ చేపట్టుకుని తీసుకెళ్ళాను రా అంతే. ఆ తర్వాత మన ఫ్రెండ్షిప్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని నువ్వే తీసేసుకుంటే ఎలారా? ఆల్రెడీ మహారాసుకున్న డైరీలో చివరి రెండు లైన్లుగా మిగిలిపోయాను, ఇప్పుడు ఇంకో అమ్మాయి జీవితంలో ఇంకో రెండు లైన్లుగా మిగిలిపోవాలని వదిలేసి వెళ్ళిపోతున్నావా? చేసిన తప్పే మళ్ళీ చేస్తావేంట్రా? కోసం ఏం చేసినా తక్కువ అనిపిస్తుంది తప్ప తప్పనిపిస్తుంది. మళ్ళీ జన్మంటుంటే ఫ్రెండ్ గానే పుట్టరా సరిపోలేదు. ఆడంతటా ఏదో ఊహించుకుని వాగాడా తప్ప తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవురా. తనకు నువ్వంటేనే ఇష్టం. ఎవరన్నారు ఇష్టం అని? అంత సీన్ లేదు, అయినా చెప్ప పెట్టుకుంటూ వెళ్ళిపోయేవాడు గురించి నేనెందుకు ఆలోచించాలి? వాటమ్మా వాటర్ సిస్టమ్మా, మరి రింగ్ పెట్టింది, కలర్ లుక్ చూసింది, ఫారెన్ వెళ్ళిపోతామని అడిగింది, అదంతా ఏంటి? హ్యూమానిటీ అయ్యి ఉంటుందిరా. నువ్వు కూడా నా వాసు,